హలో రుకుస్ కిచెన్ మేము పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇది కొంచెం ట్రెడిషనల్గా చేసుకునే పద్ధతి సో ఎలా చేయాలో చూద్దామా జనరల్గా సమ్మర్ సీజన్లో సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు కాకరకాయల్లో కొంచెం పండిపోతూ ఉంటాయండి నేను పండిపోయిన వాటిని ఏం చేశానండి కట్ చేసేసాను కట్ చేసుకొని ఉప్పు పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి పెట్టేశాను ఒక వన్ అవర్ పాటు వన్ అవర్ పాటు పెట్టుకున్న తర్వాత మొత్తం కాకరకాయ అంతా కూడా కొంచెం ఇట్లా వాటర్ వాటర్ అయిపోతాయి కొంచెం వాటర్ వాటర్ కాగానే చేతితో అలా పిండేసుకుంటూ మొత్తంగా ముక్కలన్నీ కూడా బాగా పిండేసుకోవాలి అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి సో పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ చేయడం స్టార్ట్ చేసుకోవాలండి పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది ఎక్కువగానే పడుతుంది కాస్త మనకు కాకరకాయ కదా ఆవాలు జీలకర్ర వేసేసేయండి నూనె కాగానే ఒక ఎండుమిరపకాయ కూడా వేసేసుకోండి తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్క కట్ చేసుకోండి ఇది పావుకిలో కాకరకాయలు అండి పెద్దది ఉల్లిపాయ తీసుకున్నాను మీద రెండు మీడియం సైజు తీసుకోండి అలాగే కరివేపాకు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వండి బాగా కూడా బ్రౌన్ అయ్యే వరకు ఏం వేయించకండి ఎందుకంటే మనం కాకరకాయ ముక్కలు కూడా వేసి వేయించుకుంటాం కాబట్టి అంతగా అవసరం లేదు కాస్త మగ్గాక కొద్దిగా పసుపు కొద్దిగా చాలా అంటే చాలా పించ్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి ఎక్కువగా కూడా వేయద్దండి ఆ స్మెల్ డామినేట్ చేసేస్తుంది కాకరకాయ కర్రీకి అస్సలు బాగోదు లైట్గా వేసుకున్న తర్వాత మనం ఇందాక మనం పిండేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని నీళ్ళని తీసేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని ఉప్పు వేసేయాలండి ఇది ఉప్పు వేసాక ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి మీరు బాగా ఉప్పు అంతా కలిసిపోయేలా పెట్టుకున్న తర్వాత కలిగి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసేయండి మనం నీళ్ళు ఏమి వాడొద్దండి ఈ ఈ కాకరకాయలో చేదొచ్చేస్తుంది మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మస్ట్ అండ్ చూడ లేదా మనకు మాడిపోతుంది కాకరకాయ చూడండి ఇంకా వేగాలండి కాస్త ఎందుకంటే జనరల్గా మనకు ఎండాకాలంలో కాకరకాయలు అనేవి పండిపోతూ ఉంటాయి సో అలా పండిపోయిన కాకరకాయలు పండ పడేయకుండా మీరు ఇలా చేసుకోండి అండి చాలా బాగుంటుంది అసలు ఎవరు నమ్మరు పండిపోయిన కాకరకాయలు ఎంత టేస్టీగా ఉంటుందని అని సో అన్నీ కలిపేసేసి చూసారా మగ్గిపోయిందండి మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా మనం యాడ్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ బ్రౌన్ అయ్యాయి అవి కూడా ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు కారపొడి వేసుకోండి సరిపడా కారప్పొడి కొద్దిగా ధనియాల పొడి వేసేసుకోండి ఒక్కొక్కటిగా పొడులు యాడ్ చేసుకోవాలండి జీలకర్ర పొడి మామూలుగా మనం జనరల్గా యూస్ చేసుకునే పొడులే అండి కొబ్బరి పొడి కూడా వేసేసుకోండి అలాగే నువ్వుల పొడి నువ్వుల పొడి కాకరకాయలో చాలా టేస్ట్ని ఇస్తుందండి నువ్వుల పొడి వేసుకోవడం వల్ల కొద్దిగా షుగర్ వేసుకోవాలి కాకరకాయ కార కాకరకాయ కర్రీ కదండి సో కొంచెం షుగర్ వేసుకుంటే ఆ చేదు అనేది కట్ చేస్తుంది కొద్దిగా చింతపండు రసం ఎక్కువగా కూడా కాదండి అన్నీ వేసేసుకున్నాక బాగా కలిగి పెట్టేయండి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు సన్నని సెగపైన పెట్టి మూత పెట్టేసుకోవాలండి అన్నీ వేసాం కదా ఇప్పుడు మూత పెడితే ఆ మసాలా అంతా కూడా మనకు కర్రీకి పట్టి బాగా కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది మనకు అన్నంలో కలుపుకోవడానికి అవుతుంది సో అన్నీ వేసాం కదా ముక్క కూడా బాగా పడుతుందండి ఇలా చేయడం చూసారా కాకరకాయ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్